పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కు 12 టిఆర్ఎస్ అభ్యర్థులని ప్రకటించడం జరిగింది. వారు కూడా మొత్తం ఇక ప్రచారానికి సిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ నెలాఖరు వరకు కూడా అభ్యర్థులను ప్రకటిస్తామంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఎలా ఉండబోతుంది? ముందుగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. ప్రచారం కూడా చేసుకోవడానికి జనాల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. కోదాడలో పరిస్థితి ఎలా ఉంది? కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి మనతో ఉన్నారు. మేడం నమస్తే అండి. మొత్తంగా చూసినట్లయితే గతంలో బిఆర్ఎస్ పార్టీ ముందుగా అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలోకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా మొత్తం అభ్యర్థులను ప్రకటించి కూడా ప్రచారం. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎలా ఉండబోతుంది ఈసారి వచ్చే ఎన్నికలు? కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఈసారి ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుంది అని మేము పూర్తిగా నమ్ముతున్నాం స్టేట్ మొత్తం కూడా. కానీ ఇప్పుడు మీకు చూసినట్లయితే కేసీఆర్ ముందుగానే గతంలో ఏదైతే చేశారో అభ్యర్థులను ప్రకటించమనేది ముందుగా ఉన్నారు. ఆలస్యం అనేది కాస్త మీకు ఇబ్బందికర వాతావరణం కదా? ఇబ్బంది అనేది లేదు, కానీ కరెక్ట్ టైంకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని అప్లికేషన్స్ స్వీకరించింది. ఇప్పుడు త్వరలో మళ్ళీ అవన్నీ చూసి టైం బాగానే ఇచ్చి వాళ్ళు అనౌన్స్ చేస్తారని కూడా మేము అందరం అనుకుంటున్నాం. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా పిసిసి కానీ ఏఐసిసి లెవెల్లో ఖచ్చితంగా హుజూర్నగర్ నుంచి తాను, అదేవిధంగా కోదాడ నుంచి పద్మావతి గారు పోటీ చేస్తారని కూడా ప్రకటించింది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఒకవేళ మనకు టికెట్ వస్తే తప్పకుండా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పట్ల తీరు ప్రజలకు కొంత వ్యతిరేకమని చూపిస్తున్నారు కాబట్టి డెఫినెట్గా పోయినసారే చాలా తక్కువ 700 అంటే 350 మనకు వచ్చింటే గెలుస్తుంటే చాలా తక్కువ మార్జిన్ ఉంది కాబట్టి డెఫినెట్గా యాంటీ ఇన్కంబెన్సీ కూడా ఒకటి వస్తుంది. ఇప్పుడు పోయినసారి తను ఫస్ట్ టైం ఉన్నారు కాబట్టి తనకు ఓట్లు పడినాయి. బట్ ఈసారి ప్రభుత్వం మీద అటు ఇక్కడ స్థానికంగా రెండు యాంటీ ఇన్కంబెన్సీలో మాకు ఫేవర్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కోదాడలో చూసినట్లయితే ఎమ్మెల్యే బొల్ల మల్లయ్యదావు చాలా క్లియర్గా చెప్తున్నారు, తాను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇక్కడ నియోజకవర్గంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు కూడా జరిగాయి, ఇంకా మరింత అభివృద్ధి జరగాలంటే మరొకసారి అవకాశం తనకే ఇవ్వాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మీరేమంటారు కోదాడలో అభివృద్ధి గురించి? 100 కోట్లు అభివృద్ధి జరిగిందని చెప్తే మీరు అడగాలి ఏమేమి జరిగినా ఏ ఊర్లో ఏం జరిగిందని. జనరల్గా చెప్తే కాదు కదమ్మా, కానీ ఇక్కడ మనం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 99 నుంచి గెలిచినప్పటి నుంచి కోదాడు అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లుంది అంటే 2014 వరకు కూడా తను 2009 వరకు చేసినారు ఎన్ని ఈ లిఫ్ట్లు కానీ ఈ రోడ్స్ కానీ. మేలచెరువు మండలం అప్పుడు కోదాడులో ఉండే, అక్కడ ఈ వసతులన్నీ కూడా అప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఉత్తమ్ గారు తెచ్చినారు. తర్వాత నేను గెలిచినప్పుడు కూడా ఉన్న అప్పుడు తెలంగాణలో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచినాను అప్పుడు. సో అప్పుడు కూడా గవర్నమెంట్ ఇచ్చిన నిధులన్నీ కూడా మేము సక్రమంగా ప్రతి ఊరికి ఇచ్చి చేసినాం. మరి కోట్లది అనేది మాత్రం అది కరెక్ట్ కాదు. కానీ కేసీఆర్ అధికారంలోకి రెండవసారి అధికారంలోకి వచ్చాక చూడడం జరుగుతుంది, దళిత బంధు కానీ అదేవిధంగా బీసీ బంధు అని మైనార్టీ బంధు అని పెన్షన్ల పెంపు అని విధంగా రకరకాల స్కీములు కూడా ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి పరిస్థితి, దాన్ని మీరు ఏ విధంగా అధిగమిస్తారు అనుకుంటున్నారు? మీరు రమేష్ అది కరెక్ట్గా అడిగినారు. ఈ పథకాలు మాత్రము అందరికీ వర్తిస్తాయని వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో అది ఇంకొక కథ ఉన్నది. ఇప్పుడు 3 ఎకరాలను అనౌన్స్ చేసినారు, ఎక్కడన్నా మీరు కూడా జర్నలిస్ట్ ఎక్కడన్నా ఇచ్చారా దళితులకి? 10 రేపు 24 అయితే 15 అవుతుంది, ప్లస్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు. మనకు లక్షలాది ఇండ్లు అవసరం ఉంటే మండలంలో 200, అది కూడా అన్ని మండలాలు 200, 100 అట్లా చెప్పి అక్కడ అప్లికేషన్లు ఒక మండలంలో ఒక 10,000 అప్లికేషన్లు ఉంటే 100 ఏం సరిపోతాయి? అది కూడా ఇప్పటి వరకు అలాట్ చేయలేదు. మొన్న ఈ మధ్య మరి ముఖ్యంగా నా నియోజకవర్గంలో మరి అన్ని నియోజకవర్గంలో కూడా జస్ట్ వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసిన కొందరు మాత్రమే. అందులో మేము మొన్న పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా కూడా జరిగితే కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే ఆస్తులు ఎక్కువ ఉన్నాయో వాళ్ళకే ఇచ్చారు. సో అది స్కీమ్ అనౌన్స్లో అది పెద్దగా గొప్పగా కనిపిస్తుంది, కానీ రియాలిటీలో అది లేదు.
బొల్లమల్లయ్య ఒకటే చెప్తున్నారు, నేను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటా, సేవ చేస్తా. అదే ఉత్తమ్ పద్మావతిని గెలిపిస్తే ఆమె అందుబాటులో ఉండరు, ఆమె ఏం చేస్తుంది, తనకి అవకాశం ఇవ్వాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరా? మల్లయ్య యాదవ్ గారి వారు చెప్తే నేను సమాధానం చెప్పే అవసరం లేదనుకుంటాండి. మేమందరం కూడా ఇప్పుడు మల్లయ్య యాదవ్ గారు ఇప్పుడు వచ్చిండ్రు, మేము 30 ఏళ్ళ నుంచి ఉన్నాం ఇక్కడ. 30 ఏళ్ళది 5 ఏళ్ళకి నేనైతే కంపేర్ చేసి దానికి నేను జవాబు కూడా చెప్పలేను. ప్రజలు చూస్తున్నారు, సరే మధ్యలో ప్రజల మధ్యన ఉండి మరి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినో లెక్క తెలవాలి, ఎన్ని అవసరం ఉన్నాయి ఎన్ని ఇచ్చినాం. గతంలో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సరే రాజశేఖర్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు మనము కాంగ్రెస్ ఒక నినాదం తీసుకొచ్చింది, గుడిసె లేని ఊరు అని. అంటే ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు ఇచ్చినాం. అట్లాంటిది ఎన్ని చేసినారో చెప్పమనండి. ఎక్కడ ఉంటున్నాము కాదు, ఎంత సేవ చేసినాం. 1200 పెట్టి ఇక్కడ గవర్నమెంట్ భూములు కొని మరీ అలాట్ చేసిన ఘనత మనకుంది. ఇక్కడ లక్ష్మీపురం కాలనీ అంటే కోదా టౌన్లోనే, అక్కడ కూడా హుజూర్నాల అట్లాగే ఉంది, కానీ వాళ్ళు వచ్చి మళ్ళీ అది అలాట్ చేయలేదు ఇప్పటి వరకు కూడా. సో సేవ ఎంత చేసినారు అనేది అది మీరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా అక్కడ ఉంటుంది, ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. మీరు తీసి చూస్తే ఎన్ని నిధులు ఎవరు ఎక్కడ చేసి పెట్టినా అనేది అంతటా ఉంటుంది. అది తీసి చూస్తే ఇలాంటి మాటలకు కానీ ఇలాంటి ఆరోపణలకు కానీ ప్లేస్ ఉండదు. సూర్యాపేట జిల్లా ఎమ్మెల్యేల పనితీరుపై కూడా నిన్న మాట్లాడడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఎస్పెషల్లీ కోదాడ నియోజకవర్గంలోకి వచ్చినట్టే కోదాడలో 100 కోట్ల అవినీతి కూడా జరుగుతుందని కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఇలా ఎక్కడ అవినీతి జరుగుతుంది ఎమ్మెల్యేపై? అయితే ఇది మీరు కరెక్ట్ గా అడిగినారు. మనం మీరు ఇంతకుముందు అన్న దళిత బంధు అనే చూద్దాం. వాళ్ళు ఏమన్నారు, ప్రభుత్వము ఒక కుటుంబానికి 10 లక్షలు అన్నారు. ఇక్కడ ఏమైంది, కోదాళ్ళు మరి ముఖ్యంగా ఒకటే గ్రామం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం ఇక్కడ, ఎందుకంటే అక్కడ లోకల్ ఎంపీపీ ఆ గ్రామంలో ఉంటుంది కాబట్టి. ఆమె గ్రామానికి, గుడిబండ అనే గ్రామానికి 100 యూనిట్లు అలాట్ చేసుకున్నారు. సో అందులో 70% తీసుకొని వాళ్ళకు 30% ఇచ్చినారు. అది అందులో బ్రేకప్ చూస్తే నిజంగా కూడా కేవలం క్యాష్ రూపకంగా వాళ్లకు ఒక 94,000 రూపాయలు అందినాయి. మిగతా అంతా గేదెల కింద, కటింగ్ మెషిన్ల కింద, ఆ ఫాడర్కి ఇచ్చినది అన్నిట్లో వాళ్ళు తీసుకున్నారండి అమాయకులు. వీళ్ళని ఇయ్యక ముందు ఫస్ట్ ఈ 10 లక్షలు కూడా ఒక కుటుంబానికి పోలే, వాళ్ళు ఇంటర్నల్లీ మళ్ళీ చేసి ఒక 10 మందికి ఇచ్చినారు. అది ఎంత ఎంత మోసం చేసిందంటే అసలు నిజంగా పేదవాళ్ళని అట్లా ఎట్లా మోసం చేస్తారో మాకైతే అది చాలా వాస్తవం. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చి చెప్పారు. వాళ్ళు కోదాడ నియోజకవర్గంలో తరచూ తిరుగుతున్నారు, ప్రజల వద్దకు వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ప్రధానంగా వారు చెప్పేటటువంటి సమస్యలు ఏంటి కోదాడలో? వాళ్ళకి ప్రధానంగా వచ్చి చాలా బెదురుతూ మాట్లాడుతున్నాండి, ఎందుకంటే ఇక్కడ చాలా భయభ్రాంతులకు గురి చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఓపెన్ గా వచ్చి సమస్యలు ఇట్లా మరి ఇట్లా ఉంటే నియోజకవర్గంలో అయితే భయభ్రాంతులు ఉత్తమ్ గారు చెప్తున్నారు, కోదాళ్ళలో కూడా అదే. అంతే కదమ్మా ఇప్పుడు వీళ్ళే వచ్చినారు. నిన్న కూడా వాళ్ళు మన సీఎం గారు ఇక్కడ సూర్యాపేట వస్తున్నారు కదా, ఎవరైతే దళితులు వచ్చి పాపం కంప్లైంట్ చేసినారో మనకి, వాళ్ళని తీసుకుపోయి జైల్లో కూర్చోబెట్టినారు. ప్రివెంటివ్ అరెస్ట్, వీళ్ళందరినీ ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తారు కానీ ఎత్తుక్కుంటూ వచ్చి ఇట్లాంటి వాళ్ళను. సో పాపం ఆ స్థాయిలో వాళ్ళకు భయం అవుతుంది కదమ్మా. వచ్చి ఇదే చెప్తున్నారు, అమ్మా మేము ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 మంది అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. ఆ 12 మంది కూడా ప్రస్తుతం జిల్లాలో ఎప్పుడూ లేనంత విధంగా ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే ఉండడం జరుగుతుంది. మంత్రి జగదీష్ రెడ్డి కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు, మళ్ళీ ఆ 12 మందే గెలుస్తారు, కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా రాదు. అయినా గతంలో 50 ఏళ్ళు కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఒక్క ఛాన్స్ అంటున్నారని స్వయంగా సీఎం కేసీఆర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ? ఐ థింక్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మా పార్టీ చేసిన సర్వే పరంగా డెఫినెట్గా మంచి రిజల్ట్ అని ఉంటుందని మేమందరం కూడా భావిస్తున్నాము. సరే జగదీశ్వర్ రెడ్డి గారు మరి వారు మినిస్టరు, మరి వారు కూడా ఏం చూసి చెప్తున్నారు, కానీ మాకు కోదాడు హుజూర్నగర్కి వచ్చే వరకు స్థానికంగా ఎమ్మెల్యేలు కూడా చాలా ఈ అవినీతికి ప్రతి ఒక్కరిని అంటే మట్టి మీద కూడా వాళ్ళు ట్యాక్స్ తీసుకున్నారండి, అది ఎక్కడ చెప్పండి. సో వ్యక్తిగతంగా అందరికీ కొంత ఇబ్బందికరంగానే ఉంది ఈ పాలనలు టీఆర్ఎస్ కింద. డెఫినెట్లీ ఆ రోజు ఓటింగ్ రోజు సైలెంట్గా ఓటు వేసి వాళ్ళ
వాళ్ళ మనసులో ఉన్నది తెలుస్తారని అనుకుంటున్నాను. ఇంకొక వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఏం చేశారు? కోదాడ కానీ హుజూర్ నగర్ కానీ అసలు ఏం చేశారు? ఇప్పుడు ఓట్లు అడగడానికి వాళ్ళకి ఏదైనా అర్హత ఉందని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. రమేష్ ఇప్పుడు ఇదంతా ఎట్లుందంటే ఇది సీరియస్ గా లేదు. వాళ్ళు చెప్పేది ఏంది? వాళ్ళు మన మనము అభివృద్ధి చేసిన ఊర్లకే ఇప్పుడు ఎంత విలువలు అయింది ఒక్కొక్క ఎకరం వాళ్ళకి తెలుసు. ఒకప్పుడు ఎట్లుండే వాళ్ళ భూములే ఇప్పుడు ఎంత రేటు ఉన్నాయి, ఎందుకు వచ్చింది కూడా వాళ్ళకి తెలుసు. ఇక జస్ట్ ఇట్లా ఆరోపణలు వేసుకుంటూ పోతే దానికి సమాధానం అదే మేడం. యాక్చువల్ గా ఫ్యాక్ట్ అందరికీ తెలుసు అమ్మా, అందరు బతుకుతున్నారు. ఇప్పుడు ఎవరో నాయకులు అంటే ఇక మనం దానికి ఏం రిప్లై చేస్తాం మేడం? ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలు, గతంలో రాజకీయాలు మీరు చూడడం జరిగింది, ఇప్పుడు చాలా తేడా వచ్చారు. ఒక మీరు ఎంతో సాఫ్ట్ కార్నర్ తో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఎలా తట్టుకోవాలన్నా కానీ మాటకు మాటలన్నా ఇక్కడ నియోజకవర్గంలో ఏ విధంగా ఉండబోతుంది? శ్రీ రమేష్ మనము సారు అడుగు పెట్టి 94 ఇప్పటికి రేపు 24 వస్తే 30 ఏళ్ళు అవుతుంది మేము ఈ రాజకీయంలో ఉండి. గతంలో కూడా నిజంగా కూడా 2014 వరకు రాజకీయ పార్టీలు విమర్శించుకున్న ఇష్యూ బేస్డ్ ఉండేది, వ్యక్తిగతంగా ఎవరు ఎప్పుడు చేయలేదు. ఇక్కడ ఇప్పుడు రీసెంట్గా మీరు చూస్తే వీళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ కానీ, మరి ముఖ్యంగా కోదాడు ఎంపీపీ కానీ ఎమ్మెల్యే గారు కానీ, అక్కడ సైదిరెడ్డి కానీ, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కూడా మంత్రులు మాట్లాడేటివి చాలా మంచిది కాదు. అంటే మన పిల్లలు కూడా వినలేరు. అట్లాంటి సంస్కృతిని ఖతం చేయాలి. మనలాంటి వాళ్ళు వస్తే కాంగ్రెస్ పార్టీలో ఎంత విభేదాలు ఉన్నా ఆర్ ఏదన్నా జస్ట్ పాలసీస్ గురించి ఉంటాయి. వ్యక్తిగతంగా ఇది ఒక ఒక గవర్నమెంట్లో ఉన్నామంటే హుందాతనంగా ఒక కొన్ని వర్డ్సే వాడాలి. అసెంబ్లీలో కూడా చూసాను మీరు, మేము ఫస్ట్ టైం అసెంబ్లీలో ఉన్నప్పుడు మేము ఎంతో పెద్ద ఇది కూడా చేసినాం, అబ్జెక్షన్ పెట్టినాం స్పీకర్కి. వారు ఎందుకు అట్లా అంటారు, ఆ రోజు డికేఆర్ నగర్ నుండి ఇలాంటి మాటలు ఎట్లా మాట్లాడతారు అనేది ఒక షాక్ మనకి. సో ఆ సంప్రదాయం కట్ చేయాలండి. డెఫినెట్గా ప్రేమతో మా రాహుల్ గాంధీ గారు అయితే మొత్తం దునియా తిరుగుతున్నారు, నఫరత్ కే బజార్ మే యునో ప్యార్ కా మోహల్ ఖుల్నా హై అని. సో మేము కూడా అదే పాలసీతో డెఫినెట్గా సాఫ్ట్ అండ్ స్మూత్ అండ్ నెగోషియేషన్ ఉంటేనే పనులు అవుతాయి. తిట్టుకుంటే ఎవరైనా తిట్టొచ్చండి, అందులో గ్రేట్ ఏముంది చెప్పండి. ఎవరేమన్నా ఓపికతో ప్రజల సమస్యలు మాట్లాడుతూ ఒక హుందాతనంగా ఒక డిస్కషన్ అసెంబ్లీలో పెడితేనే ఏవన్నా పరిష్కారాలు దొరుకుతాయి. కానీ మనం ఏదన్నా లేవనెత్తితే అందరినీ బయటపడేసి సస్పెండెడ్ ఫర్ ద ఎంటైర్ సీజన్ అంటే ఇక ఎట్లా అవుతుంది ప్రభుత్వం? సో కాంగ్రెస్ పార్టీ డెమోక్రసీకి చాలా నమ్ముతుంది, అది మళ్ళీ తీసుకొచ్చి ప్రజలకు అందజేయాలని మేము కోరుకుంటున్నాం. ఎలా ఉండబోతుంది ఈసారి హుజూర్ నగర్ కానీ కోదాడ కానీ? ప్రతిసారి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట చెప్తారు, హుజూర్ నగర్ కోదాడ నియోజకవర్గ ప్రజలే మా పిల్లలుగా భావిస్తా, మొత్తం మా పూర్తి సమయం కూడా ఇన్నేళ్ళు కూడా రాజకీయంలో ఉన్నా కానీ మేము సంపాదించుకునే తర్వాత కానీ మొత్తం కూడా నియోజకవర్గం హుజూర్ నగర్ కోదాడ రెండు కళ్ళతో సమానం అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అది కరెక్టే అమ్మా, ఎందుకు మేము మా ఈ రెండు నియోజకవర్గాలు పిల్లలే అనుకుంటున్నాము అండ్ అది ఎప్పుడు కూడా అట్లాగే ఉంటుంది. అదే నమ్మకంతో మేము ఫస్ట్ వచ్చినప్పుడు కూడా ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు మంచిగా ఆదరించారు కాబట్టి ఇన్నిసార్లు గెలుపు కూడా పాపం వాళ్ళే మాకు వంట పెట్టినారు కాబట్టి తప్పకుండా జీవితం అంతా వాడికి రుణపడే ఉంటాము. వీలైనంత వరకు ఆ ప్రాంత ప్రజలకు ఏ ఏ అవసరాలు ఉన్నాయో అవి డెఫినెట్గా తీర్చుకుంటూ అవకాశం ఇస్తే దేవుడు కానీ ప్రజలు కానీ ముందుకు సాగుతామని మేమిద్దరం అనుకుంటాం. కోదాడ ఎస్పెషల్లీ కోదాడ విషయానికి వస్తే ఇప్పుడు బొల్లమల్ల యాదవ్కు వ్యతిరేకంగా సొంత పార్టీలోనే టికెట్ ప్రకటించడం పట్ల కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా మార్చకపోతే మేము రాజీనామాలకు కూడా సిద్ధమని ప్రజాప్రతినిధులు కూడా చాలా వరకు చెప్తున్నటువంటి పరిస్థితి, దాన్ని మీరు ఎందుకు క్యాచ్ చేసుకోలేకపోతున్నారు? మిగతా గతంలో మీ పార్టీలో ఉన్నటువంటి ఎంపీపీలు కానీ జెడ్పీడీస్ కానీ చాలా వరకు వారందరినీ కూడా మీరు పార్టీలోకి ఆహ్వానించవచ్చు కదా. అంటే రమేష్ నిన్ననే తెలిసింది, నేను మొన్ననే అనౌన్స్ అయినాయి, నిన్ననే వారు ప్రెస్ మీట్ పెట్టింది బయటకు వచ్చింది. సరే మా వ్యూహాలు మాకుంటాయి, మన ఎన్నికలు దిగినామంటే ఇంకా అన్ని విధాలు చూసుకుంటాము. బట్ వారు కూడా ఐ థింక్ ప్రభుత్వానికి టైం ఇచ్చినట్టున్న అదే తెలిసింది నాకు. డెఫినెట్లీ మా వ్యూహాలు మాకుంటాయి, ఏది ఎట్లా ట్యాకిల్ చేయాలనో చేస్తాం. హుజూర్ నగర్ కానీ సార్ బిజీ టైంలో గతంలో కూడా చూడ జరిగింది, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అంతా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నా కానీ హుజూర్ నగర్ కూడా మీరే చూసుకోవడం జరిగింది. వ్యూహంలో ఆ ఉత్తమ్ కి తోడుగా ఇప్పుడు కూడా ఉత్తమ్ పద్మావతి వ్యూహంతోనే హుజూర్ నగర్ కోదాడ కూడా
ఇప్పుడు మీరు ఓన్లీ లాస్ట్ ఇయర్ అంటున్నారు రమేష్, 94 నుంచి అన్అఫీషియల్ గా నేను చూసుకునేది కాన్స్టిట్యూన్సీస్ అన్ని, ప్లస్ అఫీషియల్ గా నేను ఏదైతే క్యాండిడేట్ గా దిగి ఎమ్మెల్యేగా ఉన్నానో అప్పటి నుంచి కూడా సార్ కి అదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ మంచి అవకాశాలు ఇస్తూ పోయింది కాబట్టి గ్రౌండ్ లో కొన్ని విషయాలు నేను చూసుకుంటుంటాను. రెండు నియోజకవర్గాలు ఫైనల్ గా నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? నియోజకవర్గ ప్రజలకు మీరందరూ మా కుటుంబమే, మీకు తెలుసు నాకు తెలుసు మన ఇద్దరి మధ్యన ఉన్న సంబంధం గత 30 ఏళ్ల నుంచి ఎట్లా ఉందో తెలుసు. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు టికెట్ అనౌన్స్ చేస్తే మీ అందరినీ కూడా నన్ను ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. రైట్, ఇది చూడొచ్చు ఎంతో క్లియర్ గా చెప్తుంది, మేము ప్రజలకు సేవ చేస్తానికి రాజకీయాలకు వచ్చాం, గత 30 సంవత్సరాల నుంచి కూడా చేస్తూనే ఉన్నాం. కోదాడ నియోజకవర్గ ప్రజలు మరొకసారి ఆశీర్వదించాలని చెప్తున్నారు. త్వరలోనే ఆ టికెట్ల ప్రకటన కూడా ఉంటుంది. నియోజకవర్గ ప్రజలందరూ కూడా అందుబాటులోనే ఉంటాను. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చెందలేదు. ఖచ్చితంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో కూడా ఈసారి గెలుపొందడం ఖాయమని కూడా ఉత్తమ్ పద్మావతి చెప్తున్నారు. ఓటు స్టూడియో.